దీని ఆకులు వచ్చేసి మీకు హార్ట్ షేప్లో ఉంటాయండి అండ్ ఇది తీగ జాతి మొక్క దీని హిందీలో గిలోయ్ అని అంటారు అండ్ సంస్కృత్లో అమృత వల్లి అని కూడా అంటారు వల్లి అంటే క్రీపర్ జాతికి చెందిన దేన్నైనా వల్లి అని అంటారు అమృత అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఆర్గాన్ కానీ ఏదైనా పాడైపోతే దాన్ని మళ్ళీ దాని ఫస్ట్ అంటే ప్రీవియస్ స్టేజ్కి తీసుకొచ్చేదాన్ని అమృత అంటారు అంటే దీన్ని చచ్చిపోయిన దాన్ని కూడా మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురాగలదనమాట అండ్ ఇది వచ్చేసి మెయిన్గా దీన్ని హార్ట్ షేప్ లీవ్స్ చూసి మనకు అర్థమై ఉండాలి ఇది హార్ట్ ఫంక్షన్కి బాగా ఉపయోగపడుతుందని ఎఫెక్టివ్ హార్ట్ ఫంక్షన్కి బాగా ఉపయోగపడుతుందండి అండ్ మెయిన్గా ఇమ్యూనిటీకి దీని ఆకులు బాగా అంటే వాడతారు రీసెంట్గా మనం చూసాం కోవిడ్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు సో కోవిడ్ మెడిసిన్కి తిప్పతిగా అనేది వాడారండి సో బేసిక్గా ఇమ్యూనిటీ కోసం దీన్ని బాగా తీసుకుంటారు అండ్ ఇంకో యూజ్ ఏంటంటే డయాబెటీస్కి దీన్ని బాగా వాడతారు ఇది ఎలా తీసుకోవాలి అంటే దీన్ని మనం ఆకు మొత్తం లవలవచ్చు లేకపోతే మీరు ఆకుని పొడి చేసుకోవచ్చు లేకపోతే ఆకు రసం అలా తీసుకోవచ్చు లేకపోతే ఆకు కషాయం తీసుకోవాలండి మీకు ఎక్కువ ఆకులు దొరికాయనుకోండి ఆ ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసుకోవడం మంచిది అండ్ దీన్ని ఎలా పెంచుకోవాలి అంటే జనరల్గా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి ఇది వచ్చేసి చాలా అంటే ఎంత దీని కెపాసిటీ ఉంటే అంత పెరిగిపోతుంది అల్లుకుపోతుంది సో మీకు ఎక్కువ ప్లేస్ ఉంటే అది మొత్తం కవర్ చేస్తుంది తక్కువ టైంలోనే అండ్ దీనికి వాటరింగ్ వచ్చేసి ఐదర్ సమ్మర్లో అయితే డైలీ వన్ సరిపోతుంది వింటర్లో అయితే మీరు ఆల్టర్నేట్ డేస్ ఒకసారన్నా పోసుకోవాలి రెయిీ సీజన్ అంటే మీకు రైన్స్ ఉంటాయి కాబట్టి అంత అక్కర్లేదు దీనికి వాటర్ లేకపోయినా బాగా బతుకుతుందండి అండ్ దీనికి చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండ్ ఇది అవుట్డోర్స్లో మాత్రమే పెంచుకోవాలి ఇండోర్ ప్లాంట్ కాదు సో ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది మీరు ఎక్కడి నుంచైనా ఒక బ్రాంచ్ కానీ ఏదైనా తీసుకొచ్చి అలా పెట్టుకొని నాటుకున్నా కానీ చక్కగా దాని పెరిగిపోయి బాగా అల్లుకుపోతుంది ఇది అందరింట్లలో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క ఎందుకంటే ఇది ఈ మధ్య డయాబెటీస్కి ఇండియానే ఫస్ట్ ప్లేస్ తీసుకుంటుంది ప్రతి ఇంట్లో ఎవరో ఒకళ్ళైనా డయాబెటిక్ ఉంటున్నారు అలానే కాదు డయాబెటీస్ కానీ కాదు మీరు ఇమ్యూనిటీ పరంగా కూడా తీసుకోవచ్చు అందరికీ ఎలాంటి రోగం ఉన్నా లేకపోయినా ఇమ్యూనిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి